అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ ఆకాంక్షని శాసనసభ్యులు కర్ణం ధర్మశ్రీ చెప్పారు. ఈరోజు బుచ్చయ్యపేట మండల పరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం చేకుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ధర్మశ్రీ మాట్లాడుతూ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా సంఘ సభ్యులకు వరమని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షని ఎమ్మెల్యే ధర్మశ్రీ పేర్కొన్నారు. చెప్పిన మాట ప్రకారం సున్నా వడ్డీ పథకాన్ని వరుసగా సీఎం జగన్ అందిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9.76 లక్షల స్వయం సహాయక పొదుపు సంఘాల మహిళలకు 1,261 కోట్ల నిధులను సీఎం జగన్ విడుదల చేశారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని ప్రతి రూపాయిని అక్కచెల్లెమ్మలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళా అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, సంబంధిత అధికారులు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు. జగిమానంగా రాజశేఖర రెడ్డి హయాంలో బాగా జరిగేది. అందుకనే ఇది వరకు మీరు ఏమనుకోవద్దు కానీ డ్వాక్రా చెల్లెమ్మలో మంచి సంఖ్యలో బేగొట్టుకుని టిక్టాప్ గా తయారై వెళ్ళిపోతున్నాయి మీటింగ్ కానీ అనేవారు. అప్పట్లో అనేవారు లేదా మీరు వినేవారు కూడా. అలాంటి వ్యవస్థను ఏం చేశారంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మీరప్పుడో అప్పులు కట్టకండి, మీ బ్యాంకులో ఉన్నట్టు అప్పులన్నీ కూడా మేము అధికారంలోకి వచ్చినట్టే మేమే తీర్చేస్తాం అని 2014 ముందర మీ దగ్గరకు వచ్చి అప్పులు కట్టొద్దన్నారు. పారేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఎలా పీకించింది? మీరు అప్పులు కట్టొద్దంటే మీరు కట్టడం మానేశారు. పాపం అమాయకమైన ప్రజలు మీరేం చేస్తారు? కట్టకపోతే కట్టపోయారు. మీరు బ్యాంకులో పొలం పెట్టుకున్నటువంటి బంగారాన్ని కూడా మేమే కట్టేసి మీకు చిన్నగా బంగారం ఇచ్చేస్తామని ఆ రోజు చంద్రబాబు చెప్పాడు. ఆ మాటలు మీరేం చేశారంటే గుద్దురే గుద్దురు 2014 మొత్తం వాళ్ళందరికీ ఓట్లేసి ధర్మశ్రీ లాంటి వెళ్ళి 400 ఓట్లతో రాక ఇంటికి పంపించారు మమ్మల్ని అందరు 2014. పోని కట్టారా? అధికారంలోకి వచ్చాక కట్టారా? కట్టలేదు కాదు కదా. ఎప్పుడైతే మీరు ఆయన కట్టకపోతే కట్టపోయాడు. మీరు కట్టలేకపోవడం వల్ల దాని వడ్డీ కూడా పెరిగిపోయింది. పెరిగిపోయి ఎంత అయింది? 25,000 కోట్ల రూపాయలు అప్పులతో మునిగిపోయింది.